హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్సీనెన్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాల్టీ స్పెషల్ అరిటాకు ఇడ్లీ ఈ అరిటాకు ఇడ్లీకి పోషక విలువలు ఎక్కువ జనరల్గా ఏదైనా ఫంక్షన్ జరిగినా ఆ ఫంక్షన్లో అరిటాకులో భోజనం వడ్డిస్తూ ఉంటారు అంతేకాకుండా హోటల్స్లో కూడా టిఫిన్స్ వడ్డిస్తుంటారు ఎందుకంటే అరిటాకు చాలా శ్రేష్టమైనది పోషక గుణాలు కలది అంతేకాకుండా అరిటాకులో భోజనం వడ్డించడం వల్ల అరిటాకులో ఉన్న గుణాలన్నీ ఆ ఆహారం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అనమాట అందుకని అరిటాక్కి అంత స్పెషల్ అనమాట ఈ అరిటాకులో ఈరోజు నేను ఇడ్లీలు చూపించబోతున్నాను ఈ ఇడ్లీలు కూడా చాలా హెల్దీ ఎందుకంటే అరిటాకులో మనం ఉడికిస్తున్నాం కాబట్టి అరిటాకులో ఉన్న గుణాలన్నీ ఇడ్లీలోకి వస్తాయి కాబట్టి చాలా హెల్దీ అనమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ అరిటాక్ ఇడ్లీకి మెయిన్గా మనకు అరిటాక్ అనేది కావాలి ఆ అరిటాక్ని నేను ఇట్లా షేప్ కట్ చేసుకుంటున్నాను అనమాట మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్న ప్లేట్ పెట్టుకొని ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకోవడం వల్ల మనం షేప్ అనేది ఈజీగా అంటే చిన్న కప్పులా తయారు చేసుకుంటాం అనమాట ఆ కప్పు రెడీ చేయాలంటే ఇట్లాంటి స్లైసెస్ లాగా కావాలన్నమాట నేను ఇట్లా కట్ చేసిన తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు ఆకుని ఒకదాని మీద ఒకటి ఇట్లా లేయర్ అనేది పొర మీద ఇట్లా మనం కుర్చీళ్ళు ఎలా పెడతామో అట్లా పెట్టుకొని జస్ట్ పిన్ చేసుకోవడమే వన్ సైడ్ పిన్ చేసిన తర్వాత దానికి ఎదురుగానే దానికి ఆపోజిట్గా అనమాట ఆపోజిట్గా పెడితే ఇట్లా మనకు కప్లా రెడీ అయిపోతుంది ఏం లేదు సింపుల్ అన్నీ ఇలానే కప్స్ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఇలాంటి బౌలు పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కప్పుకి సరిపోను అరిటాక్ కప్పుకి సరిపోను బౌల్ ఉండాలన్నమాట దానికి తగ్గట్టు బౌల్ తీసుకుంటే అవి పర్ఫెక్ట్గా అందులో సెట్ అయిపోతాయి అనమాట ఇట్లాంటివి నేను నాలుగు బౌల్స్ తీసుకొని నాలుగు రెడీ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత వీటిల్లో ఇడ్లీ పిండిని ఫిల్ చేసి పెట్టుకోవడమే ఇడ్లీ పిండి జనరల్గా ద బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలి అందరికీ తెలుసు కదా ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు రవ్వ అనమాట ఇది ఫర్మెంటేషన్ చేసుకోవాలి ముందు రోజే పిండి రెడీ చేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ మనం ఇడ్లీలు వేసుకోవడానికి బాగుంటాయి అనమాట మంచిగా పఫినెస్ అనేది ఉంటుంది ఓకేనా ఇట్లా ఫుల్గా వేసేయకూడదు కొంచెం హాఫ్ ఇంచ్ వరకు వదిలేసి ఇలా వేస్తే సరిపోతుంది ఫుల్గా వేసేస్తే ఏంటంటే పైకి పొంగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవి ఇడ్లీలు కుక్ అయితే ఇంకొంచెం పైకి వస్తుంది కదా అందుకనే ఇట్లా మనం వేసుకుంటే సరిపోతుంది ఫుల్గా వేయకూడదు ఓకేనా అది చూసుకోండి ఇట్లా అన్ని కప్పుల్లో ఇట్లా ఇడ్లీ బ్యాటర్ వేసి ఫిల్ చేసేసుకోవాలి ఇట్లా అన్ని కప్పుల్లో ఇడ్లీ బ్యాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసేసి ఇట్లా ఆ ప్లేట్ పెట్టేసి ప్లేట్ మీద ఈ ఇడ్లీ కప్స్ అన్ని పెట్టేసుకోవడమే అంతే సింపుల్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇవి రెడీ అయిపోయాయండి అంతే సింపుల్ పైన ఇట్లా క్రాక్స్ ఉన్నాయి కదా పర్ఫెక్ట్గా ఉడికాయని ఇండికేషన్ అనమాట అంతే ఈ అరిటాక్ ఇడ్లీలు చేసుకోవడం చాలా సింపుల్ అరిటాకు ఉంటే ఎవరైనా ఇట్లే చేసేయగలరు చిన్నపిల్లలు కూడా చేసుకోగలిగి సింపుల్ రెసిపీ అనమాట ఎంతో పోషక విలువలు కలిగింది ఇది కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత ఇట్లా ఈ అరిటాక్ అనేది రిమూవ్ చేసేసుకోవడమే రిమూవ్ చేసుకొని ఇంకా ఇడ్లీని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్ట్ ఉంటాయండి నార్మల్గా చేసిన ఇడ్లీ కంటే ఈ అరిటాకుల్లో చేసిన ఇడ్లీ చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అన్ని ఇడ్లీలకి పైన ఉన్న అరిటాకుని మెల్లగా ఇలా తీసుకోవాలి వేడి మీద ఉంటే రాదండి కొద్దిగా కూల్ అయితే వెంటనే ఈజీగా వచ్చేస్తుంది అనమాట చేతులు కూడా కాలు సో కొంచెం చల్లారిన తర్వాత మొత్తం డిమాల్ట్ చేసేసుకోవచ్చు చేసిన తర్వాత ఇట్లా పల్లి చెట్టు కానీ తర్వాత ఇడ్లీ పొడి కానీ ఎట్లా మీకు ఎట్లా తినాలనిపిస్తే అట్లా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను చూసారు కదా ఎంత ఎమ్మి ఎమ్మి టేస్టీ ఇడ్లీ అరిటాకి ఇడ్లీని మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్